శ్రీ కంచి పరమాచార్య లీలలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ధర్మము ధర్మాచరణము. నాకు గుర్తున్నంత వరకు అది 1965 సంవత్సరం. పరమాచార్య స్వామివారు తిరుపతిలో మకాం వేస్తున్నారు. స్వామివారు వెంకటేశ్వర స్వామికి కళ్యాణోత్సవం చేయించారు. కళ్యాణోత్సవం తరువాత దేవస్థానం వారు ప్రసాదాలను ఇచ్చారు. కళ్యాణోత్సవం చేయించిన వారికి స్వామివారి దర్శనం కల్పిస్తారు. వీరిని మామూలు కూలైన్లో కాకుండా వేరేగా స్వామి దర్శనానికి పంపిస్తారు. ఆలయ పేష్కారు స్వామివారిపై ఉన్న అపరిమిత భక్తి వలన పరమాచార్య స్వామివారితో ఉన్న మా అందరినీ శ్రీనివాసుని దర్శనానికి రమ్మని పిలిచాడు. మేము దాదాపు 15 మంది దాకా ఉన్నాము. అప్పుడు పేష్కారుతో మహాస్వామివారు కళ్యాణోత్సవం చేయిస్తే ఎంతమందిని దర్శనానికి అనుమతిస్తారు అని అడిగారు. 6 మందిని అని పేష్కారు బదులిచ్చారు. అలా అయితే మేము 6 మందికి మాత్రమే ఈ విశేష దర్శనానికి వస్తాము. నేను, పుదు పెరియవ, మరో 4 అని చెప్పారు. వెంటనే పేష్కారు అందరూ వెళ్ళవచ్చు, ఏమీ పర్వాలేదు అని అన్నాడు. అది తప్పు, అధర్మం. దేవస్థానం ఒక నియమం చేసింది, కళ్యాణోత్సవం టికెట్టుపై 6 మందికి విశేష దర్శనం అని. నీవు దేవస్థానం ఉద్యోగివి, నీకు నాపై ఉన్న భక్తి వల్ల 15 మందికి దర్శనానికి పంపించడం సరికాదు. దీనివల్ల 2 తప్పులు జరుగుతాయి. దేవస్థానం తీసుకున్న నిర్ణయాలను ఒక దేవస్థానం ఉద్యోగియే తిరస్కరించడం, అంటే నిబంధనలను పెట్టిన వారే వాటిని పాటించకపోతే ఇక ఇటువంటి నిబంధనలు ఎందుకు? మరొకటి, నియమాలను అతిక్రమించడానికి నేనే ఒక అవకాశం ఇచ్చినట్టు, కాబట్టి మేము 6 వస్తాము అని చెప్పారు. పేష్కారు ఏదో చెప్పబోతుండగా మహాస్వామివారు మధ్యలోనే, ధర్మం కేవలం ప్రచారం చేయడానికి మాత్రమే కాదు, స్వయంగా దాన్ని తప్పక అనుష్ఠానించి చూపించాలి. రామో విగ్రహ వాన్ ధర్మ, మూర్తి భవించిన ధర్మమే రాముడు అన్నట్లు ఈ సంఘటనను నా కళ్ళారా చూడడం చేత పరమాచార్య స్వామివారు సాక్షాత్ 2వ రాముడే యుగానికి రాముడు అని అర్థమైంది. చదివినది విన్నది ధర్మం కాదు, ఆచరించినదే ధర్మం. మొత్తం వేద వాంగ్మయ సారమంతా 2 మాటలు, సత్యం వద, ధర్మం చర. సత్యం పలుకు, ధర్మం పాటించు. మరి ఏది సత్యం, ఏది ధర్మం? వేదం సత్యం, వేదం చెప్పినది ధర్మం, వేద ప్రమాణమే సత్యం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి.